हाय अंडी नमस्ते वेलकम टू अवर चैनल रूपा भरत व्लॉग्स मनम शिवरात्रि समय में आ परमशिवुनी एला शरण वेडुकोवालो तेलुसुकुंदाम। परमशिवुडु भोला शंकरुडु मनम पूर्ति श्रद्धगा भक्ति तो मन मनस्सु लग्नं चेसी पूजिस्ते गनक आ परमशिवुडु मनल्नि तप्पक अनुग्रहिस्तारु। अयिते ఆ పరమశివుణ్ణి ఎలా శరణు వేడుకోవాలో ఈ శరణుకోశ ద్వారా మనం తెలుసుకుందాము। ఈ శరణుకోశ స్తోత్రం అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసమని మళ్ళొకసారి మీకు వినిపిస్తున్నాను। మల్లికార్జున రూప మహిత ప్రభావం శ్రీ శైలలింగం శిరస నమామి పాక శాసన విష్ణు బ్రహ్మాది వంద్యం శ్రీ శైలలింగం శిరస నమామి వ్యోమకేశం శాంతమోంకారగమ్యం శ్రీశైలలింగం శిరస నమామి వందితామరవంద్య మహితస్వరూపం శ్రీశైలలింగం శిరస నమామి రుద్రాక్షమాలా విభూతిస్వరూపం శ్రీశైలలింగం శిరస నమామి మృత్యుంజయం సర్వదారిద్ర్యనాశం శ్రీశైలలింగం శిరస నమామి కుందేందుధవలం శ్రీతనీలకంఠం శ్రీశైలలింగం శిరస నమామి భూతేశ్వరం విశ్వనాథం సురేశం శ్రీశైలలింగం శిరస నమామి యోగగమ్యం యోగదం యోగరూపం శ్రీశైలలింగం శిరస నమామి బిల్వప్రియం బిల్వపూజ్యం గిరీశం శ్రీశైలలింగం శిరస నమామి సర్వేశ్వరం సచ్చిదానందరూపం శ్రీశైలలింగం శిరస నమామి గంగాధరం కాలకాలం మహేశం శ్రీశైలలింగం శిరస నమామి చంద్రశేఖరమిందు సూర్యాగ్నినేత్రం శ్రీశైలలింగం శిరస నమామి కృత్తివాసం దుర్జటిం బీజరూపం శ్రీశైలలింగం శిరస నమామి మందార పుష్ప ప్రియం లోకపాలం శ్రీశైలలింగం శిరస నమామి దివ్యచందన చర్చితాంగం త్రినేత్రం శ్రీశైలలింగం శిరస నమామి వేదగమ్యం వేదరూపం శివాడ్యం శ్రీశైలలింగం శిరస నమామి మోక్షప్రదం సుందరాతాండవంతం శ్రీశైలలింగం శిరస నమామి అంతస్తమవ్యక్తమంచిత్యమేకం శ్రీశైలలింగం శిరస నమామి శ్రీ విష్ణునేతార్చితాపాదపద్మం శ్రీశైలలింగం శిరస నమామి దివ్యప్రభావం దివిజైకపూజ్యం శ్రీశైలలింగం శిరస నమామి హస్తేకురంగం గిరిమధ్యరంగం శ్రీశైలలింగం శిరస నమామి శృంగారితాంగం గిరిజానుసంగం శ్రీశైలలింగం శిరస నమామి ఊర్ధేందుగంగం మదనానుభంగం శ్రీశైలలింగం శిరస నమామి శరణంటి శరణంటి శ్రీశైలలింగ మల్లికార్జునమ్ము కాపాడవయ్య శరణంటి శరణంటి శ్రీశైలలింగ మల్లికార్జునమ్ము కాపాడవయ్య రక్షించు రక్షించు శ్రీశైలలింగ రక్షించు రావయ్య శ్రీశైలలింగ కరుణించు కరుణించు శ్రీశైలలింగ కరుణించు రావయ్య శ్రీశైలలింగ కాపాడు కాపాడు శ్రీశైలలింగ కాపాడ రావయ్య శ్రీశైలలింగ దయచూపు దయచూపు శ్రీశైలలింగ దయచూప రావయ్య శ్రీశైలలింగ ఆదుకో ఆదుకో శ్రీశైలలింగ ఆదుకో రావయ్య శ్రీశైలలింగ పాలించు పాలించు శ్రీశైలలింగ పాలించ రావయ్య శ్రీశైలలింగ ఈ విధంగా శరణకోశతో ఆ మల్లన్న స్వామిని మనం పూజిస్తే గనక చాలా మంచిది। వివిధ రకాల స్తోత్రాలు వచ్చిన వాళ్ళు స్తోత్రాలతో పూజించవచ్చు, రాని వాళ్ళు ఈ విధంగా పాటలతోనైనా భగవంతుణ్ణి మనం పూజించుకోవచ్చు। ఈ విధంగా మన మనసు పెట్టి భగవంతుని గనక అర్చిస్తే గనక మనకు ఎటువంటి కష్టాలు దరి చేరవు, జీవితాంతం ఆయుర ఆరోగ్య ఆశ్రయశ్వర్యాలతో ఆనందంగా ఉంటాము। ఈ విధంగా మనం శివరాత్రి రోజున వివిధ రకాలైన భక్తి గీతాలతో ఆ పరమశివుణ్ణి స్మరించుకుందాము। శివరాత్రి జాగరణ రోజు ఇలాంటి పాటలు వింటే గనక మనకు తెలియకుండానే సమయం అనేది గడిచిపోతూ ఉంటుంది। ఇదండి ఈ రోజు మన వీడియో। ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।